మూడేళ్లలో ఏమైనా పనులైనా ఇక్కడ ఒకసారి బాధేస్తుంది ఆ విషయాలకు వస్తాను. నిన్నే ముఖ్యమంత్రి వచ్చాడు, ఏం చెప్పాడు విన్నారా చూశారా మీరు? తమ్ముళ్ళు పోలవరం కట్టలేడంట, మీకందరికి ఆర్ ఇవ్వలేడంట, కేంద్రం ఇస్తేనే మీకు ఇస్తాడంట. 41-45 రెండు కంట్రోలు కొత్తగా తీసుకొచ్చాడు. నేను చెప్పా కత్తికోడి కమలహాసన్ వచ్చాడు నిన్న ఇక్కడికి. కొత్త నాటకానికి శ్రీకారం చుట్టాడు, నాటకాలు వద్దు. ముద్దులు పెట్టి ఆ రోజు మోసం చేశాడు ప్రజల్ని, మళ్ళా ఇప్పుడు ముద్దులు పెట్టే కార్యక్రమానికి ప్రారంభించాడు. ఏం తమ్ముళ్ళో ఇది నమ్మతారా మీరని మిమ్మల్ని అడుగుతున్నా. ఆయన తల నిమిరితే మన సమస్య పరిష్కారం కాదు అవుతుందా? అందుకే నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. నిన్న ఈ రోజు నేను చూసిన తర్వాత నేనైతే చాలా బాధపడ్డా, గుండె తరక్కుపోతా ఉంది. మీ కష్టాలు నేరుగా చూశాను, మీ ఇండ్లన్నీ కూలిపోయినాయి, చాలా ఇళ్లు కూలిపోయినాయి అవునా కాదా? ఎక్కడుండాలనో తెలియకుండా 18-19 రోజులుగా మీరందరూ కూడా అడవుల్లోనూ పుట్టకొకరు చెట్టుకొకరు దానుకునే పరిస్థితికి వచ్చారు. కొంతమంది అయితే నేను కట్టినటువంటి పునరావాస కేంద్రాలే ఈరోజు మీకు నివాసమైన కట్టిన జూనియర్ కాలేజీ బిల్డింగ్ లేకుండా మన యొక్క ఆశ్రమ పాఠశాలని ఇప్పుడు పునరావాస కేంద్రాలుగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. అయినా కూడా నా బాధంతా ఒకటి, ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం పేదవాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉందా లేదా? వరద బాధితులను ఆదుకోవాలా లేదా? నేను ఉదూ తుఫాన్ వచ్చింది 2014, అప్పుడే రాష్ట్రం విడిపోయింది, ఆర్థిక 6,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ కూడా. కానీ పేదవాళ్ళకి ఎవ్వరికి కూడా ఇబ్బంది రాకూడదని ఉదూదులు కొత్త జీవో ఇచ్చి 25 ఐటమ్స్ పైన స్పష్టత ఇచ్చి వాళ్ళకు తిండి దగ్గర నుంచి పునరావాసం కల్పించే వరకు ప్రభుత్వం తెలుగుదేశం